ఈరోజు మనం తూర్పు గోదావరి జిల్లాలోని సెక్నెట్పల్లి మండలానికి సంబంధించిన మోరి అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో ఎక్కువగా జీడిపప్పు తయారవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ జీడిపప్పు వ్యాపారం చేస్తూ ఉంటారు. అసలు ఈ జీడిపప్పు ఏ విధంగా తయారవుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి నేను తూర్పుగోదావరి జిల్లా మోరి అనే గ్రామంలో ఉన్నానండి. మోరి అనే గ్రామం చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మోరి జీడిపప్పు అండి. ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా జీడిపప్పు తయారయ్యే ప్లేస్ ఏంటంటే ఈ మోరి అనే గ్రామం అన్నమాట. ఇక్కడ అసలు జీడిపప్పు ఏ విధంగా తయారవుతుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, మనం పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్లోనూ అలాగే పుట్టినరోజు వేడుకల్లోనూ జీడిపప్పుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. జీడిపప్పును చూడగానే వెంటనే తినాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ జీడిపప్పు తయారవాలంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. అసలు ఈ జీడిపప్పు ఏ విధంగా తయారవుతుందో మనం ఇప్పుడైతే చూద్దాం. ఓకే, మొదటగా మోరి గ్రామంలోని ప్రజలు వేరే జిల్లాల నుంచి జీడిగింజలు కొనుక్కుంటారండి. ఒక బస్తా కాస్ట్ వచ్చి ప్రస్తుత రేట్ల ప్రకారం అయితే 9000 కానీ 10000 కానీ ఉంటుందన్నమాట. వాళ్ళైతే వేరే జిల్లాల నుంచి కొనుక్కుని ఇక్కడైతే ఈ జీడిగింజల్ని పచ్చి జీడిగింజలను అయితే కాలుస్తారన్నమాట. అవి ఏ విధంగా కాలుస్తారో ఒకసారి అయితే మీరు చూడండి. ఇవి పచ్చి జీడిగింజలు అండి. అవి పైకి వెళ్తే అక్కడ ఉదిరి ఓడు గింజలు క్లీన్గా ఉంటుంది. కొయ్యిలో ఉంటుంది గొట్టం. ఓకే అండి. ఓకే, గొట్టం ఉంటుంది. గొట్టం నుంచి అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి పైప్ లో. ఓకే, అక్కడ నుంచి మంట ఎలా కాలుతా ఎలా వస్తాయి అనమాట. ఇది ఒక మనిషి అవుతా ఉండి ఓడు. ఓకే అండి. మోటార్ మీద. మోటార్ మీద. ఇప్పుడు మోటార్ మీద. పైనుంచి అయితే వదులుతారండి. పైనుంచి పైకి ఇక్కడ మళ్ళీ రౌండ్ గా తిరిగి కిందకి వెళ్తాయి. రౌండ్ గా తిరగడం వల్ల రౌండ్ మీద కిందకి వెళ్ళిపోతాయి. బర్న్ అయిపోయి. ఓకే అండి. ఓకే, పైకి వెళ్ళండి. ఇటు వెళ్ళాలండి. మనం అక్కడ ఉంటుందండి. గొట్ట ఉంటుంది నుంచి వెళ్తుంది అనమాట. ఓకే ఓకే, ఈ పచ్చి జీడిగింజలు సార్. ఇవి పచ్చిది. అది బట్టన అయిన తర్వాత ఇక్కడ చూడండి. ఈయన అయితే ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి కింద కుదులుతుంది అనమాట. చూసారా, ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి మాత్రం కిందకి వెళ్తున్నాయి గింజలు. కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గొట్టంలోకి దిగుతుంది అండి. ఓకే, కిందకి వెళ్తాయన్నమాట ఈ పచ్చి గింజలు అన్నీ. ఈయన అయితే హోల్ నుంచి ఒకటి ఒకటి కిందకు వదులుతున్నారు అనమాట. ఒకసారి అంతే అలా మెల్లిగా వదులుతూ ఉండాలి. ఇలా ఎన్ని వదులుతారండి సాయంత్రం వరకు? గంటకే 4 బట్టలు.
గంటకి నాలుగు బత్తలు వదిలితారు కిందకి. ఓకే 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 ఓకే. చాలామంది జీడి గింజలు అంటే ఇష్టపడతారు, కానీ ఎంత కష్టపడితే ఆ జీడికి ఆ జీడిపప్పు తయారవుతుందో చాలా కష్టం అన్నమాట. అది యాక్చువల్గా అందరూ చాలా టేస్ట్ ఉంటుందని ఇష్టపడతారు. బాయిలర్ అంటే అంటే అదేంటండి, అది వేరు అది వేరేనండి. ఓకే ఓకే. అలాగే ఇదండి ఇక్కడ అయితే ఈ గింజలు చూసారు, ఇవన్నీ పచ్చి గింజలు అన్నమాట. ఇక్కడ నుంచి కిందకైనా అయితే ఈ హోల్లోకి వదులుతున్నారు అన్నమాట. కిందకి వెళ్ళి గొట్టాల ద్వారా కిందకి వెళ్ళి కింద అయితే బర్న్ అవుతుంది అన్నమాట. ఒకసారి మనం పైకి వెళ్దామండి. ఎలాగండి పర్లు మీరు ఎక్కడ దుద్దున్నాడు కదా గింజలు పైనుంచి పైనుంచి వచ్చి గొట్టం ఏదండి ఓకే పైనుంచి వచ్చిన గొట్టం ఏదండి ఈ గొట్టం నుంచి ఇలా వస్తుంది అన్నమాట. దీన్ని ఏమంటారండి? ఇది డ్రమ్ అండి. ఈ డ్రమ్ లో కాలుస్తారా? ఓకే ఓకే. అదేంటంటే పైనుంచి వాటర్ పడుతుంది కూలింగ్. ఈ మంటలో కాలుతాయన్నమాట. తీసాను ఆ గింజలు పచ్చి గింజలు రుద్దుతారు అన్నమాట. ఓకే పచ్చి గింజలు రుద్దితే అక్కడ వెళ్ళి పర్న్ అయ్యి కాల్తాయి వచ్చేస్తారు. పట్టణకి నీళ్ళు ఉంటారు బయటికి వెళ్ళిపోతాయి. ఓకే ప్రతి ఆడోళ్ళు కొట్టాలండి. పేషెంట్ వెళ్ళి అక్కడ వెళ్ళి కేక్ దశపాలు బయటికి వెళ్ళాలి. బయట కేక్ దశపాలు చింతల మూరి జాతను కొట్టేస్తారండి. బాబీలేడు పైనుంచి మన హోల్లోంచి కిందకి జీడిపిల్ల వేసింది చూసారు కదా, ఈ కిందకు వస్తుందన్నమాట ఈ మంటలో. అయిపోతున్నాయి మరి పైన మరి అంటే మెయిన్ అయితే అండి మెయిన్ ఇది ఇది మెయిన్ అండి. పొయ్యి అండి అది ఇందులోంచి మంట వస్తుందండి. ఎక్కడ తిప్పితే ఇది ఎక్కుతుందండి, అప్పుడు అంటుకుంటుందండి. ఓకే ఓకే ఓకే. పేలుతాయండి ఏమండి ఇవి? ఇప్పుడు కాలుస్తున్నారు కదా, తర్వాత ఏం చేస్తారు ఈ పప్పు అంతని? ఓకే జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు కొడతారు ఈ గింజల్ని. పచ్చి గింజ కూడా కొట్టి సెపరేట్ చేస్తారు. సెపరేట్ చేస్తారా? సెపరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్తాం. ఓకే మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్తుందా? వరకనుకో ఆటం చేయటం దానికి మళ్ళీ రోడ్డు పెంచడం జరిగింది. ఓకే వెళ్ళకాకుండా మెషిన్ వాళ్ళకి డైరెక్ట్గా దేనికి. ఓకే కొట్టిన తర్వాత ఇలా వస్తాయండి. ఓకే ఓకే చూపించండి.
ఇప్పుడైతే మొదటి ఘట్టం పూర్తయిందండి. అంటే జీడి గింజలు కాల్చడం అయితే పూర్తయిందన్నమాట. ఇక్కడ నుంచి ఈ కాల్చిన జీడి గింజల్ని బస్తాల్లో వేసి ఇంటింటికి వేస్తారండి. అంటే ఇంటి దగ్గర లేడీస్ ఉంటారు కదా, వాళ్ళైతే ఈ జీడి గింజల్ని కొట్టి పప్పు సెపరేట్ చేస్తారన్నమాట. అది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే ఈ పచ్చి జీడి గింజల్ని ఉడకబెట్టి పప్పుని సెపరేట్ చేస్తారన్నమాట. అవే విధంగా ఉడకబెట్టి పప్పుని సెపరేట్ చేస్తారా, ఒకసారి అయితే మనం అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చూద్దామండి. ఓకే, ఎంత బస్తా ఎంత పడుతుందండి? బస్తా 10,000 కొనుక్కుంటారా మీరు? దీంట్లో ఇది దీనికి ఎంత తీసుకుంటారు? తర్వాత దీనికి ఏమో 160 రూపాయలు అండి. తర్వాత 600 రూపాయలు అండి. 750 అయిపోతుంది అక్కడికి. 400 అవుతుందా? 1,000 దాటేస్తుంది. బస్తా తయారవడానికి 1,200 ఖర్చు అవుతుంది. అదేమో 10,000 ఎంత కొనుక్కున్నారు? 9,000 ఉందండి. 9,000 ఉంటుంది. ఓకే, ఇది ఎంత? ఇది 1,200 అంటున్నారా? ఇంచుమించు 11,000 దాడేస్తుందా? ఎంత అవుతుందండి బస్తా తీస్తే? మీకు పప్పు ఎంత అవుతుంది? 8 కేజీలు అయితే బస్తాకి 400 దాకా పోతాయండి. కొత్త గింజలు ఒకసారి వస్తాయని కొట్టుకో. కాదండి, 8 కేజీలు అవుతుందండి పప్పు. 18 కేజీలు అలా వస్తుంది. 18 కేజీలు నర వస్తుంది ఇప్పుడు. ఏడు కేజీలు గుళ్ళు, 7 కేజీలు బద్ద, మొత్తం అన్ని అన్ని కలిసి 18 కేజీలు వస్తుంది. ఇది ఇప్పుడు రేట్ ఎంత ఉందండి? ఇప్పుడు రేట్ ఎంత ఉంది? బద్ద అయితే 5,55. బాయిలర్ అండి. చూసారు ఇక్కడ అయితే పైనుంచి వేస్తారండి మీరు? ఇక్కడ వేస్తారా? గుండె అయితే పైన వేస్తున్నారు చూడండి. ఇక్కడ వీళ్ళైతే పైనుంచి వేస్తారా? ఈ కట్ అవుతున్నాయి చూడండి కింద నుంచి. ఈ బ్లేడ్ల మధ్య కట్ అవుతుందా? తాను పడుతూ ఉండాలా? మొత్తం ఇవన్నీ కటింగ్ మిషన్ అన్నమాట. ఇవన్నీ చూడండి, పచ్చి జీడి గింజల్ని బాయిలర్లో ఉడకపెట్టిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మిషన్లో అయితే 2 బద్దల కింద చేస్తుందండి. ఒక్కొక్క జీడి గింజలు వచ్చి 2 బద్దల కింద చేస్తుందన్నమాట. ఒకసారి అయితే ఈ మిషన్లో ఏ విధంగా 2 బద్దలు చేస్తుందో ఒకసారి అయితే మీరు చూడండి. ఓకే, ఒకసారి నిన్నే చూస్తా. మోరే అందరూ ఇదే వ్యాపారం చేస్తారా? మొత్తం అందరూ జీడిపప్పేనండి. ఓకే, మరి ఇక్కడ ఎక్కువ పండుతుందా మోరులోని, లేకపోతే వేరే జిల్లాల నుంచి వస్తుందండి? బయట రాష్ట్రాల నుంచి వస్తుందా? ఓకే, అక్కడి నుంచి కొనుక్కొని ఇక్కడ తెచ్చుకుంటారండి.
కానీ మోరి అంటేనే జీడిపప్పు ఫేమస్ కదా. బద్ద నుంచి సెపరేట్ చేస్తారమ్మయ్యి. మామగారు మీరు ఇక్కడ పప్పు వెళ్తారండి? ఇక్కడ రోజు పప్పు వెళ్తారు మామగారు మీరు? ఓకే ఓకే. ఏం చేస్తారండి పప్పుని ఎలా వెళ్తారు? చేరతారండి. ఏమండి రాణి ఉంటే తుడుతారా? ఓకే అండి. పప్పు తీస్తా ఉంటారా? రోజంతా వెళ్తే ఎంత వస్తుందమ్మా మీకు? కేజీకి 20ఆ? ఎన్ని కేజీలు అలగలరు మీరు? 20 కేజీలు. 10 కేజీలు వెళ్తారు ఇంచుమించు, 200 వరకు రావచ్చు. ఓకే. రోజు ఇదే పని అండి మీరు ఇక్కడే చేస్తూ ఉంటారా? ఓకేనమ్మా. ఓకే. మీరు కూడా ఇక్కడే పని చేస్తారమ్మా? మీరు కూడా వెళ్తారా? చాలామంది ఆడవాళ్ళందరూ ఇక్కడ వెళ్తారమ్మా. ఆడవాళ్ళందరూ వెళ్తారు మోరి గ్రామంలో. ఇవాళ క్రిస్మస్ గురించి రాలేదండి. ఓకే అండి. ఓకే. మరి మీరు అలా వలిచేస్తున్నారు, చేతులు చూపించండి ఒకసారి. పొక్కుపోయినట్టున్నాయి కదా? అదిగో మామగారు మీరు చూపించండి చేతులు. ఇక మామగారు చేతులు చూడండి, మొత్తం పొక్కుపోనీయమాట. అంటే జీడిపప్పు వాడడం వల్ల చాలా ఈజీ అనుకుంటారు, కానీ కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. పైకి మాత్రం మనం తినడానికి అయితే చాలా బాగుంటుంది, అంతే రుచిగా ఉంటుంది. ఏమ్మా మోరీ అంటేనే జీడిపప్పు కదా, అందరూ జీడిపప్పు ఫేమస్ అంటారు కదా. అంటే మీకు జీడిపప్పు ఇక్కడ అంటే జీడి గింజలు పండుతాయండి ఇక్కడ? వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ పట్టుకొస్తారా? మొత్తం ఇక్కడ అందరూ జీడిపప్పు వ్యాపారమేనండి మొత్తం అందరూ? ఓకే అండి. కొడతారు కదండి కొంతమంది, అది వేరండి. ఇది బాయిలేరండి. రేటు 2 ఒకటేనండి? ఆ రేటు ఈ రేటు ఒకటే ఉంటుందా? అది రండి, అది బత్తాలు లెక్కన ఇస్తారండి. ఇప్పటి వరకు అయితే మనం పచ్చి జీడిగింజ నుంచి కాచడం లేదా బాయిలర్లో ఉపయోగించి ఈ పప్పుని వేరు చేయడం అయితే మనం చూసామండి. ఇక్కడ ఆడవాళ్ళందరూ పప్పును వేరు చేయడం చూశారు కదా. ఇప్పుడైతే ఈ పప్పులు ఉన్న పైపొర మాత్రం తీయడం చాలా కష్టం అట. అది ఏ విధంగా తీస్తారో ఈ పైపొరని ఒకసారి అయితే మనం చూద్దామండి. ఓకే. ఈ పప్పుకున్న పైపొరను తొలగించాలంటే ఇక్కడ పప్పు చూసారా, ఈ పప్పుని కొన్ని కొన్ని అరల్లో పెట్టి ఒక బాక్స్లో పెట్టారు కదా. ఫస్ట్ అయితే హీట్ చేస్తారండి పప్పుని. హీట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రాసెస్ ఏంటంటే
కూలింగ్ గదుల్లో పెట్టి కూల్ చేస్తారన్నమాట. ఫస్ట్ హీట్ చేస్తారు, తర్వాత అయితే కూలింగ్ గదుల్లో పెట్టి కూల్ చేస్తారన్నమాట. ఈ రెండు అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి అయితే హీట్ చేయడం కూల్ చేయడం ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే చూడండి. చేస్తారు తీసుకుంటా. ఇది ఇది ఏంటి? ఇది బాయిలర్ మళ్ళీ హీట్ చేయాలి, తర్వాత బాయిలర్ అయిన తర్వాత హీట్ చేయాలా? హీట్ చేయాలి, తర్వాత కూలింగ్, తర్వాత కూలింగ్ చేయాలా? ఇది హీటర్ అండి, హీటర్లో పప్పు అయితే హీల్ దీంట్లో పెట్టారన్నమాట. హీట్ చేయాలి, తర్వాత కూలింగ్, తర్వాత ఓకే అవి వస్తుందా? ఓకే మళ్ళీ తర్వాత హీటరా? ఇది కూలింగ్, కూలింగ్ కదండి, కూలింగ్ కూల్ చేస్తారన్నమాట. ఇక్కడైతే కూలింగ్లో ఇలా ఉంటుందా? కూలింగ్ లేదా? కూలింగ్ అయిపోతుంది కానీ ఓకే ఓకే. కూలింగ్ గది అయితే మొత్తం కూల్గా మొత్తం చూసారా, ఇవన్నీ గోన్ చెంచులతో వాటర్ వేసి కూల్ చేస్తున్నారు వీళ్ళు అయితే. ఇప్పుడు వరకు అయితే మనం ఈ జీడిపప్పుకున్న పైపొరను తొలగించడానికి ఫస్ట్ హీట్ చేసి తర్వాత కూల్ చేసిన తర్వాత అయితే ఒక మిల్లులో ఆడతారన్నమాట. ఈ మిల్లులో ఆడిన తర్వాత అయితే మనకి ఇదే లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్లో అయితే మనకి జీడిపప్పు తయారై వస్తుందో. ఒకసారి అయితే ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో లాస్ట్ స్టేజ్ ఒకసారి చూడండి. Thank you.
చూసారు కదండి మోర్ జీడిపప్పు అంటే అందరికి చాలా నోరు ఊరుతుంది బట్ ఇక్కడ అయితే చాలా ప్రాసెస్ అయితే ఎక్కువగా ఉంది. ఏది వేడిపప్పు? ఇది ఓకే, ఇది వచ్చి హీట్ పప్పు అంటండి. మనకి ఫైనల్గా అయితే పప్పు అయితే తయారైందండి. అంటే దీంట్లో గుండు వేరేగా, బద్ద వేరేగా, రద్దు వేరేగా అని ఉంటాయన్నమాట. అవి సెపరేట్ చేసుకుంటారన్నమాట. ఇలా సెపరేట్ చేసుకుని అవి మళ్ళీ ఒకసారి అయితే ఈ హీట్ చేస్తారటండి. మళ్ళీ అరలో పెట్టి ఒకసారి అయితే అది కూడా చూడండి. రద్ద సార్ ఇది గ్రేడింగ్ చేస్తారండి. ఇలాగే ఇంటి దగ్గర జరుగుతుందండి సార్. ఇటువంటి పప్పు దేనికి వెళ్తుంది సార్? ఇవి ఇవి కూడా కొనుక్కుపోతారండి. ఇప్పుడు కేజీ ఎలా ఉంది సార్? ఇప్పుడు రేటు 600 ఉందండి కేజీ. ముక్క గుండు ఒకే రేటు ఉంటుందండి? ఇక్కడ వేరే ఉంటాయా? ముక్క అయితే 500 450 550 ఒకటి. కాలుతుందండి అది? ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఇలా మళ్ళీ హీట్ చేస్తారండి? ఇవన్నీ అయిపోయిందండి. ఇక్కడ ప్యాకింగ్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఇంకా మళ్ళీ గ్రేడింగ్ చేస్తారా? ఓకే ఓకే. గ్రేడింగ్ పూర్తయిన తర్వాత ప్యాక్ చేసి షాపులకి వేస్తారన్నమాట. షాపుల్లోకి ఇక్కడికి రేట్ వచ్చి 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎవరైనా కావాలంటే డైరెక్ట్గా మోరిగ్రామ్ వచ్చి తీసుకుంటే ఒక 100 రూపాయలు తక్కువ రేటుకు వస్తుంది అన్నమాట. ఒకసారి అయితే షాపుల్లో రేట్ తెలుసుకోవచ్చాను మనం. ఓకే, బద్ద అయితే ఎంత అండి? ముక్క అయితే అండి. ఇది గుండె అయితే? గుండె అయితే 700. గుండె అయితే 700 అండి. మోరి అంటే జీడిపప్పుకు ఫేమస్ కదండి. ఏంటండి దీనికి ప్రత్యేకత ఈ మోరి గ్రామానికి? మోరి గ్రామంలో కుటీర పరిశ్రమలా ఉంటుంది. కుటీర పరిశ్రమలాగా ఉంటుందండి. ఇంటింటికి తయారు చేసుకుంటారు. మొత్తం ఇంటింటికి జీడిపప్పు తయారు చేస్తుందండి. ఇదంతా స్వర్గంతా ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంది, ఇతర గ్రామాల నుంచి వస్తుంది. వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తుందండి పప్పు? ఆ గుండె నుంచి ఇలా అయితే పప్పు తయారు చేస్తారా? మొత్తం అందరూ ఎక్కువగా జీడిపప్పు కుటీర పరిశ్రమ. ఇది రేటు తక్కువగా ఉంటుందండి మిగతా? రేటు కూడా వీలుగా ఉంటుంది ఇక్కడ. ఓకే ఓకే. మామూలుగా పట్టణాల్లో కంటే వీలుగా ఉంటుంది. ఓకే ఓకే. మిగతా ప్లేసుల్లో కంటే ఇక్కడ రేటు తక్కువగా వస్తుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. కాల్చిన పప్పు ఉంటుంది కాబట్టి కాల్చారు కాబట్టి అది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. కాల్చింది బాగుంటుందండి లేదా బాయిలర్లో ఉడకేసి బాగా టేస్ట్ ఉంటుందండి? ఉడకేసింది అంత బాగుందండి. అది తక్కువగా ఉంటుంది రేటు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సార్. గుండె ఎంత అండి ఇప్పుడు రేటు? 700 అండి. బద్ద అయితే? బద్ద అయితే 600 అండి. చూశారు కదండి మన తూర్పుగోదావరి జిల్లాలోని సెగ్నటిపల్లి మండలానికి సంబంధించిన మోరి అనే గ్రామంలో జీడిపప్పుకి సంబంధించిన వీడియో అయితే మీకు చూపించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ అంతర్వేది, థ్యాంక్ యూ సో మచ్.